జోహార్ వల్లవీటి మోహన రంగ, జోహార్ వల్లవీటి మోహన రంగ, జోహార్ వల్లవీటి మోహన రంగ. మీటింగ్ జరిగింది ఆ తర్వాత పోతా పోతా వీడ్కోలు సభలాగా కావలిపట్నంలో కీర్తి శేషులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెలుగొందినటువంటి వంగవీటి మోహన రంగా గారి 30వ వర్ధంతి కార్యక్రమం కాపు సోదరులు మిగతా కుల మతాల ప్రాంతాలకు అతీతంగా రంగా గారి అభిమానులందరూ సమక్షంలో జరుపుకోవడం చాలా వారికి నివాళులర్పించడం జరిగింది. రంగా గారి గురించి వక్తలు మాట్లాడినట్టు ఈ భారతదేశ చరిత్రలో 1984లో విజయవాడ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగితే ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడం, ఒక అక్రమ కేసులో జైలు గోడల మధ్య ఉండి ప్రజాప్రతినిధిగా గెలిచినటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక ప్రజాప్రతినిధి వంగవీటి మోహన్ రంగా గారిని తెలియజేస్తూ వారి ఆశీస్ సాధనలో ముందుకెళ్తే ఎంత బాగుంటుందని యువతకి ఉపదేశిస్తూ ఆ విధంగా ముందుకెళ్ళి పేదలకు అండగా నిలబడదామని చెప్పి తెలియజేశాం. రాబోయే రోజుల్లో రంగా గారి అభిమానులు కావలి తరపున విగ్రహ ప్రతిష్ట కూడా ముందు శంకుస్థాపన జరిగిన తర్వాత విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడానికి కూడా దాన్ని కసరత్తు చేస్తున్నాం. ముందు ముందు రంగా గారి విగ్రహాన్ని కావలిలో ఏర్పాటు చేసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తాను.